కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు మన ల్యాప్టాప్లో వాళ్ళకు వైఫై కనెక్ట్ అవుతాం. అయితే వాడు ఏమంటాడు, నేనే కనెక్ట్ చేస్తాను, నేనే పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను అంటాడు. ఏం చేస్తాడు, వైఫైకి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు, అలాగే ఇక్కడ కనెక్ట్ ఆటోమేటిక్గా అయినా డిజేబుల్ చేసేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, ఇంకోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. అయితే నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను విండోస్లో. సో దీనివల్ల ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆ వైఫై కనెక్ట్ అయ్యి ఉన్నట్లయితే మీరు ఈజీగా ఆ వైఫై పాస్వర్డ్ని మీ సిస్టంలోనే తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవచ్చు అన్న దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే నేను ఇలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు లైక్ చేయడం వల్ల నాకేమవుతుంది అంటే, మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో అనేది సజెషన్లో వెళ్తుంది. దానివల్ల ఏంటంటే నా ఛానల్కి కొంచెం గ్రోత్ వస్తుంది. నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నాకు వ్యూ కౌంట్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. చూస్తే ఇక్కడ 100 max ఉంది. ఇక్కడ నేను ముందు పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తే 100 max ఉంది, 50, 38 అలా వస్తుండే. నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను కానీ నాకు వ్యూస్ అనేది రావడం లేదు. ఎందుకు అంటే నా ఛానల్లో ఏదైనా వీడియోకి ఎవరు లైక్ చేయడం లేదు, అలాగే కామెంట్ చేయడం లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేసి కామెంట్లో నాకు తెలియచేయండి నేను ఏమేమి చేంజెస్ చేసుకోవాలని దాని గురించి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటుంటాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు విండోస్లో ఇక్కడ స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సర్చ్ బార్ వస్తుంది. సర్చ్ బార్లో సిఎండి అని సర్చ్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెట్ ఎస్హెచ్ ప్లాన్ షో ప్రొఫైల్, దీన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కమాండ్ ప్రాంప్ట్లో. మీకు ఒకవేళ ఇదేమన్నా మీకు తప్పు వస్తుంది అనుకున్నప్పుడైతే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఉంటుంది ఇది. దాన్ని కాపీ చేసి అక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూసారా, ఆల్ యూజర్ ప్రొఫైల్ అని చెప్పి కొన్ని నేమ్స్ చూపిస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే, నేను ల్యాప్టాప్ కొన్న దగ్గర నుంచి ఇన్ని వైఫై నెట్వర్క్స్కి కనెక్ట్ అయ్యాను నా సిస్టంలో. ఇందులో చాలా వరకు ఏంటి అంటే కొన్ని ఏమవుతుంది అంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ నా వైఫై ఇక్కడ చూసారు కదా, రమణ 4th floor B అని ఉంది. ఇది నా హాస్టల్ యొక్క వైఫై. అయితే దీని పాస్వర్డ్ అనేది నేను ఎప్పుడు మర్చిపోతుంటాను. ఎందుకు అంటే ఇది ఫస్ట్లో నేను జాయిన్ అయినప్పుడు నా రూమ్మేట్ చెప్పాడు, తర్వాత నాకు నా మొబైల్లో ఎంటర్ చేయాలన్నా సరే ఏంటంటే నాకు వైఫై పాస్వర్డ్ అనేది మర్చిపోతూ ఉంటాను. అలాంటప్పుడు కూడా ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఏదైతే వైఫై నెట్వర్క్ ఒక పాస్వర్డ్ కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ కీబోర్డ్లో యారోని పైకి ప్రెస్ చేస్తే మీకు ప్రీవియస్గా మీరు ఎంటర్ చేసిన యొక్క కమాండ్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే, నెట్ ఎస్హెచ్ ప్లాన్ షో ప్రొఫైల్ తర్వాత స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్లో ఒక నేమ్ ఇవ్వండి. ఏదైతే మీరు నెట్వర్క్ని తెలుసుకోవాలనుకుంటున్నారో దాని ఒక నేమ్ ఇచ్చి ఇక్కడ స్పేస్ ఇచ్చిన తర్వాత కీ స్పేస్ ఆ కీ ఈక్వల్ టు క్లియర్ అనేది ఇవ్వాలి. మీరు కీ ఈక్వల్ టు క్లియర్ అని ఇవ్వకపోతే వైఫై పాస్వర్డ్ అనేది కనిపించదు. మీరు కీ ఈక్వల్ టు క్లియర్ అన్న పారామీటర్ని పాస్ చేస్తేనే మీకు వైఫై పాస్వర్డ్ అనేది తెలుస్తుంది. నేను రెండు విధాలుగా మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ కీ ఈక్వల్ టు క్లియర్ అన్నదాన్ని తీసేస్తా, ఓన్లీ ఆ ఒక నా వైఫై నెట్వర్క్ ఒక నేమ్ మాత్రమే ఇస్తున్నా, ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్లో సెక్యూరిటీ కీ వర్క్ వచ్చింది కానీ ఇక్కడ కీ టైప్ రాలా, కింద ఇంకొక లైన్ వస్తుంది. ఈ కీ టైపే మన ఒక పాస్వర్డ్ అన్నమాట. సో మళ్ళీ స్క్రీన్ క్లియర్ చేసి పైన ఆరో క్లిక్ చేసి ఇక్కడ కీ ఈక్వల్ టు క్లియర్ అనే పారామీటర్ని పాస్ చేస్తా. సో ఇక్కడ చూస్తే కీ కంటెంట్ వచ్చింది, చూసారా, ఇది నా ఈ వైఫై యొక్క పాస్వర్డ్. ఇలా ఈ విధంగా మీరు మీ సిస్టంలో సేవ్ అయి ఉన్న వైఫై పాస్వర్డ్స్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. వాళ్ళు కానీ వైఫై పాస్వర్డ్ మారిస్తే మనం ఏం చేయలేం, కానీ కొన్ని ఉంటాయి కదా, అంటే ఇలా మీరు ఏదైనా హాస్టల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్న
వైఫై పాస్వర్డ్స్ అనేది కొన్ని కొన్నిసార్లు మర్చిపోతుంటాం మనం. అలాంటప్పుడు ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉందిగా దాన్ని కూడా కొట్టండి. అది కొట్టకపోతే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు తెలియదు. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ నౌ.